హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు. నేను మీ తెలుగు అమ్మాయి. బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ నాన్ స్టాప్ గా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అయిపోతుంది బిగ్ బాస్ షో. ఇక బిగ్ బాస్ వార్తల్లోకి వెళ్ళిపోతే, ముమైత్ ఎలాంటిదో ఆమె చేసే హడావిడి గత సీజన్ 1 లోనే చూసేసాం. ముమైత్ తో మామూలుగా ఉండదు, బాగుంటే మాత్రం జానిచ్చేస్తుంది, గానీ ఏదైనా తేడా కొడితే మాత్రం విశ్వరూపం చూపెట్టేదాకా అస్సలు వదలదు. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అయితే ముమైత్ కానీ అజయ్ని అలా పక్కకి పిలిచి బయట గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి, ఏమి ఇక్కడ మీరు అందరితో బాగా క్లోజ్ అయిపోతున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు అని అడగగా, నాకెవ్వరూ క్లోజ్ కాదు, ఇక్కడికి వచ్చేదాకా వీళ్ళెవరో కూడా నాకు తెలియదు, ఇక్కడ జస్ట్ ఏమంటే ఏమిరా అనేటట్లే ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. అజయ్ తన లైఫ్ లో తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్, కష్టాలు చెప్పుకుంటూ బాగా చిల్ అవుతున్నట్లు కనిపిస్తారు. కానీ పర్సనల్ గా తన డాగ్ అండ్ తన ఫ్యామిలీయే తన స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ సిస్టమ్ అంటూ చెప్పుకొస్తారు. తన స్ట్రగుల్స్ నుండి బయటకు తీసుకొచ్చింది మాత్రం ఫ్యామిలీ అని అన్నట్టు చెప్తాడు. కానీ చూస్తుంటే ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకో మరీ తేడా కొట్టేస్తుంది వీళ్ళ మాటలు చూస్తుంటే. అందులోనూ ముమైత్ కానీ ఏదైనా తేడా వస్తే తగ్గేదేలే అన్నట్లు ఉంటుంది. అది మనం ఆల్రెడీ సీజన్ 1 లోనే చూసేసాం అనుకోండి, అది వేరే విషయం. అంతేగా మరి కేల్కతం దుకాణ్ బంద్ అనేటట్లుగా ఉంటుంది. మరి మీరేమంటారు, నిజంగానే వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారంటారా? అయితే మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేసేయండి. అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్, అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.